హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 264 పాయింట్స్ డౌన్ అయ్యి, 25,572 దగ్గర క్లోజ్ అయితే. నిఫ్టీ 37 పాయింట్స్ డౌన్ అయ్యి, 26,179 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 541 పాయింట్స్ డౌన్ అయ్యి, 53,834 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పడినట్లు కనిపిస్తాయి, కానీ ఒక్కసారి వాటి ఫ్యూచర్స్ ని గమనించండి. అంటే మీకు ఏదైతే కనిపిస్తుందో ఫ్యూచర్స్ లో మనకంత డ్రాప్ లేదు, బికాస్ దీనికి ముందు రోజు ఫ్యూచర్స్ రిలేటెడ్ ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఉంది. సో ఫ్యూచర్స్ తో కోరిలేట్ చేసి చూసినప్పుడు ఇవాళ మెయిన్ ఇండెక్స్ లో అంత పెద్ద ఫాల్ మనకి లేనట్టే. అండ్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇవాళ కొంత స్టేబుల్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఫాల్ అయ్యాయి, యాక్చువల్ గా ఇవాళ కొంత స్టేబుల్ ఉన్నాయి. ఇవాళ మీరు గమనిస్తే ఎక్కువగా పెరిగిన సెక్టార్ ఆర్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా, లైక్ బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ఐఓసీ కానీ, అండ్ ఎనర్జీ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ కూడా ఇవాళ భారీగా పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరగడానికి ప్రధానమైన కారణం సౌదీ వాళ్ళు $100 కు వెళ్ళాలి క్రూడ్ ఆయిల్ అనే టార్గెట్ ని పక్కన పెట్టేసి, మాకు ప్రైస్ స్టెబిలిటీ కాదు ఇంపార్టెంట్, మార్కెట్ షేర్ ఇంపార్టెంట్, మేము మార్కెట్ షేర్ కోసం ప్రయత్నిస్తామనేలా వాళ్ళు ముందుకు వెళ్తున్నారని మార్కెట్స్ లో వస్తున్న అప్డేట్స్. ఇక ఈజీగా ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది మార్కెట్ షేర్ పెంచుకోవడానికి కాంపిటీషన్ తో, మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుందని ఒక ఒపీనియన్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని ఓవర్ నైట్ 3% దగ్గరగా డౌన్ చేయడం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి, నాట్ ఓన్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్ స్టాక్స్ కి, ఏవియేషన్ స్టాక్స్ కి, ఈవెన్ టైర్ స్టాక్స్ కి, వీటన్నిటికీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ పడడం మంచిదే. కాబట్టి ఈ స్టాక్స్ మనకి బజ్ నెలకొంది. దీంతో పాటు చైనా రిలేటెడ్ గా జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మీతో డిస్కస్ చేయాలి. ఇది మెటల్స్ ని కమింగ్ టైమ్స్ లో ఇన్ షార్ట్ టర్మ్ ఎలా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనకి ఇంకా అర్థమవుతుంది. నేను రీసెంట్ టైమ్స్ లో మెటల్స్ గురించి ఇన్ ద షార్ట్ టర్మ్ వాటిల్లో బజ్ ఉంటుంది, బికాస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నప్పటి నుంచి ఎకానమీలో లిక్విడిటీ, అది కూడా మెటల్స్ కి మంచిదే. బట్ చైనా రిలేటెడ్ గా సమ్ బిగ్ థింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం మానిటరీ పాలసీ రిలేటెడ్ గా చైనాలో కొన్ని అప్డేట్స్ అయితే విన్నారు కదా. అంటే అక్కడ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి కానీ, ప్రైమ్ లోన్ రేట్స్ గురించి కానీ కట్ తీసుకుంటూ ఎకానమీలో లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారా. ఇప్పుడు ఏకంగా ఫిజికల్ స్టిములస్ అంటే డైరెక్ట్ గా గవర్నమెంటే బయటకు వచ్చి సింపుల్ గా ప్రతి ఒక్క ఇళ్లకి కొంత డబ్బుల్నిచ్చి ఎకానమీలో స్పెండింగ్ పెంచడానికి ప్రయత్నిస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఫిజికల్ బూస్ట్, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి డైరెక్ట్ గా వస్తున్న బూస్ట్. అంతకు ముందు వచ్చిందంతా మానిటరీ పాలసీ బూస్ట్. సో ఇలా ఫిజికల్ ప్లస్ మానిటరీ పాలసీ రెండింటి ద్వారా కూడా అక్కడ ఎకానమీని స్టిములేట్ చేయడానికి ప్రయత్నిస్తుండడం ఫర్దర్ గా కూడా ఇది మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక లెగ్, అంటే డిమాండ్ ని క్రియేట్ చేస్తున్నారన్న ఒక బజ్, ఎకానమీలో మంచి ఎకానమీ గ్రోత్ ఉంటుందని కొనే ఎక్స్పెక్టేషన్స్ మెటల్ స్టాక్స్ ని రియాక్ట్ చేశాయి. దానికి తోడు ఇలా తీసుకుంటున్న స్టెప్స్ తో డిమాండ్ బాగానే పెరిగింది, డిమాండ్ కూడా ఉంది. రియాలిటీలు అదే కదా కావాలి. ఇనిషియేషన్ చాలా సార్లు చాలా కంట్రీస్ తీసుకుంటాయి, బట్ అవుట్పుట్ ఏంటి అల్టిమేట్ గా ఇలా అంతా చేయడానికి? డిమాండ్ ని పెంచడం. ఆ డిమాండ్ పెరుగుతుందన్న ఒక సైన్స్ కానీ వచ్చాయంటే అది ఫర్దర్ గా మెటల్ స్పేస్ ని కొంచెం పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ మెటల్ స్పేస్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న వాళ్ళు ఈ డేటా పాయింట్స్ ని ట్రాక్ చేయాలి, చైనా రిలేటెడ్ వస్తున్న అప్డేట్స్ ని. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో ఈ మధ్య కామెంట్ సెక్షన్ లో కూడా మార్కెట్ పెరుగుతుంది, పోర్ట్ఫోలియోస్ బాగా పడుతున్నాయని ఎలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్ది రోజులు బ్యాక్ కూడా నేను మీకు ఒక ఇంపార్టెంట్ లాజిక్ చెప్పాను. మార్కెట్స్ పెరుగుతూనే ఉంటాయి, బట్ పోర్ట్ఫోలియోస్ అంతగా పెరగకపోవచ్చు, బికాస్ సెక్టోరియల్ గా షిఫ్ట్ జరుగుతుంది. మనం ఏవైతే సెక్టార్స్ ఒకప్పుడు బాగా పెరుగుతాయని ఇన్వాల్వ్ అయింటామో అవి కొంత బ్యాక్ అవుతున్నాయి, అండ్ ఏవేవైతే ఇప్పటి వరకు బాగా పెరుగుండవో వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉంటుందో, లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ చూడండి, ఇందాక మాట్లాడుకునే హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, అవి ఎప్పుడు మీరు విన్నారు బజింగ్ లో బాగా పెరిగిపోతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి. ఇన్వెస్టర్స్ ఎప్పుడు వెళ్లారు వాటి వెనక్కి? అండ్ గ్యాస్ స్టాక్స్ గురించి ఎప్పుడు, ఎనర్జీ స్టాక్స్ గురించి ఎప్పుడు, పవర్ గురించి కాదు, ఎనర్జీ స్పేస్ లో ఉంటున్న ఇతర స్టాక్స్ గురించి మనం ఎప్పుడు ఎక్కువగా విన్నాం? సో కాబట్టి వేటి రిలేటెడ్ గా అయితే ఎక్కువ బజ్ లేదు, అండ్ వేటికైతే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ తో వాల్యూ క్రియేట్ అవుతుందో వాటిల్లో ప్రెసెంట్ మనకి బజ్ కనిపిస్తూ వేరే వాటిలో ఉన్న మనీ వీటిలోకి ఫ్లో అవుతూ ఉంటుంది. అలా అని మనం ఆ స్టాక్స్ నమ్మేసి మళ్ళీ ఈ స్టాక్స్ లోకి వచ్చారనుకోండి, మీరు వచ్చిన కొంత టైం కి ఏ స్టాక్స్ నుంచి వచ్చేసారో మళ్ళీ ఆ స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా వన్ డైరెక్షనల్ గానే స్టాక్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 100 నుంచి 150 వెళ్లిన స్టాక్ మళ్ళీ 130 కో 120 కో పడి ఈసారి 170 వెళ్తుంది, 170 నుంచి మళ్ళీ 140 కో 150 వచ్చి ఈసారి 250 వస్తుంది. సో ఆ డౌన్ సైడ్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి రిలాక్స్డ్ గా ఉండగలుగుతున్నప్పుడే స్ట్రెస్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ జర్నీని కొనసాగించవచ్చు. లేదు టైం టు టైం గమనిస్తూ పడుతున్నాయని బాధపడుతుంటే మాత్రం వెళ్తే డిస్టర్బ్ అవ్వదు, మీ లాంగ్ టర్మ్ జర్నీ అలా వదిలేస్తే అలానే ఉంటుంది, కానీ హెల్త్ మాత్రం డిస్టర్బ్ అవుతుంది. అండ్ లాస్ట్ 1 వీక్ లో నిఫ్టీ 3% దగ్గరగా పెరిగింది, వెరాస్ మిడ్ క్యాప్స్ 1.8%, స్మాల్ క్యాప్ అయితే ఏకంగా 0.6% పెరిగింది. బట్ లాస్ట్ 1 మంత్ డేటా తీసుకున్నారనుకోండి, నిఫ్టీ 4.2% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 5% అబౌ దగ్గరగా, నియర్లీ 6% దగ్గరగా పెరిగింది, వెరాస్ మిడ్ క్యాప్స్ 2.7% అండ్ స్మాల్ క్యాప్స్ 0.2% పెరిగాయి. సో ఓవరాల్ ఈ నెలంతా లార్జ్ క్యాప్స్ టైమే, లేదు సెకండ్ ప్లేస్ లేదైనా పెడదామా అంటే అది మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అయితే కాదు. అండ్ కమింగ్ టు ఎఫ్ఐ యాక్టివిటీ, సేమ్ ఎఫ్ఐస్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ డేటా అలానే ఉంది. 74-75% దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ క్యాష్ మార్కెట్ లో నిన్న నియర్లీ 630 crores దగ్గర
గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. ఓవరాల్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి ఫ్యూచర్స్ అండ్ క్యాష్ లో బిగ్ యాక్టివిటీ చేంజ్ అయితే కనిపించలేదు, బట్ ఆప్షన్స్ మార్కెట్ నుంచి హెవీ బయింగ్ యాక్టివిటీ నిన్న మార్కెట్ ఎండింగ్ లో అరైజ్ అయింది. ఈ అక్టోబర్ సిరీస్ గత సంవత్సరాలు ఎలా ఉందనేది గమనిస్తే అక్టోబర్ 2023 లో మాత్రం 3.4% పడింది, అంతకుముందు 5.5% పెరిగింది, అంతకుముందు 1.4% పెరిగింది. రీసెంట్ సిరీస్ లో నిఫ్టీ ఒక మూవ్ చూసారనుకోండి, మైండ్ మనకి లాక్ అయిపోతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 2024 ఈ మంత్ లో 1000 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది, వెరాస్ అంతకుముందు 746 పాయింట్స్, అంతకుముందు 362, అంతకుముందు 1556 పాయింట్స్. కంటిన్యూస్ గా మార్కెట్ పెరుగుతూనే ఉంది. అండ్ ఈ అక్టోబర్ సిరీస్ లో మనం చూడాల్సిన మెయిన్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆర్బీఐ పాలసీ అవుట్కమ్ వస్తుంది అక్టోబర్ 9th, హర్యానా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా డెవలప్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో వస్తాయి. ఇవి తప్పితే మేజర్ ఎలిమెంట్స్ ఏం ఈ అక్టోబర్ సిరీస్ లో మనకు కనిపించావు. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతూ ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ప్రాబబ్లీ కన్సాలిడేషన్ స్కోప్ ఉంటుంది. బట్ ఓవరాల్ ఈ కన్సాలిడేషన్ తర్వాత కూడా మార్కెట్ ఆ లెవెల్స్ అబోవ్ క్లోజ్ అవుతూ నేను అప్ సైడ్ కే మార్కెట్ ని చూస్తున్నాను. ఇది మేజర్ వీక్నెస్ ఏం కాదు, రెసిస్టెన్స్ దగ్గర యూజువల్ గా కనిపించే కన్సాలిడేషన్. అన్లెస్ మళ్ళీ మార్కెట్ బిలో వస్తూ 25820 అండ్ ప్రైమరీగా అయితే 25550 బిలో వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ఒక ట్రెండ్ రివర్స్ అయింది అనుకునే కన్ఫర్మేషన్ మార్కెట్ లో మనం తీసుకోవాల్సిన నీడ్ లేదు. అప్పటి వరకు నేను పర్సనల్ గా మార్కెట్ ని స్ట్రాంగ్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ గురించి మాట్లాడుకోవాలి. సీక్వెన్స్ సైంటిఫిక్ లోకి వియష్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీని మర్జ్ చేయబోతున్నారు. ఈ వియష్ కానివ్వండి, సీక్వెన్స్ సైంటిఫిక్ కానివ్వండి, ఈ రెండు కూడా యానిమల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గానే బిజినెస్ ని చేస్తూ ఉంటాయి. ఈ రెండింటిని కలపడం ద్వారా వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ అయితే ఫామ్ అవబోతుంది. బట్ దానికి ముందు షేర్ స్వాప్ గురించి మాట్లాడుకోవాలి. వియష్ ఈక్విటీ షేర్స్ 100 ఉంటున్న వాళ్ళకి 56 సీక్వెన్స్ సైంటిఫిక్ షేర్స్ ఇస్తారని చెప్తున్నారు. సో అల్టిమేట్ గా లిస్ట్ అయ్యే కంపెనీ అయితే సీక్వెన్స్ సైంటిఫిక్ కే. ఎట్లా లిస్టెడ్ కంపెనీ అది లిస్టెడ్ గానే ఉంటుంది. ఇది ఎందుకు స్టాక్ పాజిటివ్ గా తీసుకుంది, ఈ ఒక్క ఇమేజ్ ని చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది వియష్, ఇది సీక్వెన్స్ సైంటిఫిక్. వాళ్ళ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ని చూడండి. వియష్ కు సంబంధించి 340 crore దగ్గరగా రెవెన్యూ ఉంది, సీక్వెన్స్ సైంటిఫిక్ సంబంధించి 390 crore రెవెన్యూ దగ్గరగా ఉంది. రెవెన్యూస్ ను పక్కన ఉంచండి, మార్జిన్స్ చూడండి. వియష్ కు సంబంధించి 17% మార్జిన్స్ ఉన్నాయి, వేరే సీక్వెంట్ ది 12% మార్జిన్స్. సో 17+12 ఇలా హైయర్ మార్జిన్స్ ఉన్న బిజినెస్ ని తీసుకొచ్చి మర్జ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ మార్జిన్స్ ఒకే ఒక్క క్వార్టర్ లో నెక్స్ట్ క్వార్టర్ లోనే 12.4% నుంచి 14.6% కి పెరిగిపోతాయి. ఇది ఒక బిగ్ బూస్ట్ అయితే కమింగ్ టైమ్స్ లో ఇలా ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా దొరుకుతుంది. రెవెన్యూ, మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి ఒక గుడ్ వాల్యూ ఎడిషన్ ని ఇచ్చే కంపెనీతో వీళ్ళు మర్జర్ కి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉండడం, ఇది సీక్వెన్స్ సైంటిఫిక్ రిలేటెడ్ గా డెఫినెట్లీ లాంగ్ టర్మ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ స్విగ్గీ అండ్ జొమాటో కమింగ్ టైమ్స్ లో కాంపిటీషన్ అయితే ఎదుర్కోబోతున్నాయి. ఐ మీన్ వాటికి వాటికే కాంపిటీషన్ మార్కెట్ లో. డిఆర్ఎచ్పి అయితే ఫైల్ అయింది కాబట్టి కమింగ్ టైమ్స్ లో రాబోతున్న స్విగ్గీని జొమాటోని కంపేర్ చేస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ని పెట్టారు, నేను ముందుంచుతున్నాను. రెవెన్యూస్ ప్రకారం కంపేర్ చేస్తే రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం స్విగ్గీ కంటే జొమాటోకి ఎక్కువ రెవెన్యూస్ ఉన్నాయి. ప్రాఫిట్ ఆర్ లాస్ ప్రకారం కూడా జొమాటో ప్రాఫిట్ లో ఉంది, వేరే స్విగ్గీ లాస్ లో ఉంది. మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ కూడా జొమాటోలోనే ఎక్కువ ఉన్నారు కంపేర్డ్ విత్ స్విగ్గీ. ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. యూజువల్ గా ఏదైనా రెండు యాప్స్ ని చూస్తున్నప్పుడు నాకు కొంత బెటర్ గా కనిపించేది అయితే స్విగ్గీ కనిపిస్తుంటది. యాప్ యూఐ కానివ్వండి అండ్ ద వే నేను రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు, ఈ జొమాటో వచ్చి లిస్ట్ అయిన తర్వాత దేనికి ఎక్కువ వెళ్తారని చూసినప్పుడు నాకైతే స్విగ్గీ యాప్ బాగా నచ్చేది. స్టిల్ నాకు ఎందుకో ఈ రీసెంట్ టైమ్స్ లో జొమాటో ఎందుకు పెరుగుతుందని దాని రిలేటెడ్ గా అనాలిసిస్ చేసినప్పుడు కూడా రెండే యాప్స్ ని చాలా టైం యూస్ చేసినప్పుడు కూడా నాకు స్విగ్గీయే ఎక్కువ బెటర్ అనిపించింది. పర్సనల్ గా మీరు ఒకవేళ జొమాటో స్విగ్గీ రెండు వాడుతూ ఉంటే, మీకు జొమాటో ఇష్టం అవుతూ ఉంటే ఎందుకు మీకు జొమాటో అంటే కంపేర్డ్ విత్ స్విగ్గీ ఆ యాప్ నే వాడడానికి మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు యాప్ రిలేటెడ్ గా నాకున్న ఒపీనియన్ కాకుండా మీకు యూఐ అదే బాగుంటది, ఇంటర్ఫేస్ అదే బాగుంటది అనుకుంటున్నారా, మీ పర్సనల్ కామెంట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ జొమాటో రిలేటెడ్ గా బ్లింకిట్ వచ్చి యాడ్ అయింది, డెఫినెట్లీ అది గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. కంపేర్డ్ విత్ స్విగ్గీ జొమాటో మనం పార్ అబో చూడాలి. బట్ యాజ్ ఎ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ నాకు పర్సనల్ గా స్విగ్గీ రిలేటెడ్ గా ఇంటర్ఫేస్ కొంచెం బెటర్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను ఒక్కనే అలా అనుకుంటున్నానా లేదా మెజారిటీ ఆఫ్ పీపుల్ కి అలానే ఉందా అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు స్విగ్గీ ఇష్టమా జొమాటో ఇష్టమా? ఆర్డర్స్ పెట్టడంలో కాదు, ఆర్డర్స్ హెల్త్ కు మంచిది కాదు, దాన్ని ప్రమోట్ చేయడాలని కాదు, కానీ ఇంటర్ఫేస్ గురించి బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ ఇంటర్ఫేస్ మీకు బాగుంటుంది అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్స్ లోను, విత్ రెస్పెక్ట్ టు యావరేజ్ ఆర్డర్ వాల్యూ లోను అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ ఆర్డర్ వాల్యూ లోను మొత్తానికి జొమాటోనే స్విగ్గీ కంటే బెటర్ గా ఉంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు రెస్టారెంట్ పార్ట్నర్స్ కూడా స్విగ్గీ కంటే జొమాటోలోనే ఎక్కువ. అండ్ డైన్అట్ సెగ్మెంట్ లో కూడా కంపేర్డ్ విత్ స్విగ్గీ జొమాటోనే లీడ్ చేస్తుంది. అండ్ స్విగ్గీకి ఇన్స్టామార్ట్ ఉంది, జొమాటోకి బ్లింకిట్ ఉంది, కంపారిజనే లేదు. స్ట్రాంగ్ గ్రోత్ జొమాటో బ్లింకిట్ రిలేటెడ్ కనిపిస్తుంది. యావరేజ్ ఆర్డర్ వాల్యూలో మీరు తెలుసుకోవచ్చు.
460 rupees, స్విగ్గీ ఇన్స్టామార్ట్ అయితే బ్లింక్ ఇట్ లో 613 rupees. ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ ఖచ్చితంగా జొమాటోనే ఎక్కువ వాల్యుయేషన్స్ ని కోట్ చేయాలి. బట్ యాప్ యుఐ వర్క్ ఫ్రమ్ ద అంటే మీకు కావాలని ఫుడ్ ఐటమ్స్ సర్చ్ చేసి తీసుకొని మీరు కార్ట్ లో యాడ్ చేసుకుని కూపన్స్ అప్లై చేయడం, మొత్తం ఆర్డర్ ప్లేస్ చేసేంత వరకు అండ్ దాన్ని ట్రాక్ చేస్తున్నంత వరకు మీకు ఏది కన్వీనియంట్ గా ఈజ్ గా సింపుల్ గా అనిపిస్తుంది అన్నది మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రతాప్ స్నాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంత జాగ్రత్తగా గమనించండి, బికాస్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ డీల్. ఈ ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్ అనేది పొటాటో చిప్స్ ని, నామ్కిన్స్ స్నాక్స్ వీటిని తయారు చేసే ఇండియన్ కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా మెజారిటీ స్టేక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, మధుకేలా గారు ఇద్దరు కలిపి 42.31% వాటా ఈ కంపెనీకి సంబంధించిన వాటాని కొనబోతున్నారని. ఇంత పెద్ద మొత్తంలో వాటాని కొన్నప్పుడు ఓపెన్ ఆఫర్ కూడా వెళ్తుంది. ఈ 42.31% వాటాని కొన్న తర్వాత అనదర్ 26% ఓపెన్ ఆఫర్ కి 864 rupees పర్ షేర్ లో ఓపెన్ ఆఫర్ వెళ్తుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఫేమస్ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా గారు, యూజువల్ గా మధుకేలా అంటుంటారు, తను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే కంపెనీలో వాటాని 2.8% దగ్గరగా హోల్డ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళతో కలిసి మధుకేలా గారు ఫైనల్ గా 42.3% అండ్ నెక్స్ట్ ఇంకొక 26% ఇలా ఈ కంపెనీకి సంబంధించిన భారీగా వాటాని కొనుగోలు చేసి ఈ కంపెనీ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీని ప్లే చేయడానికి వీళ్ళింతలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ముందుకొస్తూ ఉండడం, ఇవాళ పెద్దగా మీకు స్టాక్ పెరుగుండదు కానీ ఇది మార్కెట్ లో ముందుగానే లీక్ అయినట్టుంది, నిన్న భారీగా స్టాక్ పెరిగింది. సో ఇలాంటి మేజర్ అక్విజిషన్స్ ద్వారా ఏమవుతూ ఉంటుందంటే ఇప్పటి వరకు ఉంటున్న గ్రోత్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా మారుతూ ఉంటుంది. ఎదర్ అది స్ట్రాంగ్ గా పాజిటివ్ గానే ఉంటుంది బికాస్ న్యూ మేనేజ్మెంట్ ఆర్ న్యూ డెసిషన్స్ కంపెనీని ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో కాబట్టి యూజువల్ గా ఇలాంటి డెసిషన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ కమింగ్ మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంది, అలా చేస్తున్న కామెంటరీకి రిజల్ట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది కానీ మనం ట్రాక్ చేయగలిగామంటే, ఇవనే కాదు ఎన్సీఎల్టీకి వెళ్తుంటాయి కొన్ని కంపెనీస్, అంటే దివాలా తీసేసి ఇక లేదు ఇంకా మాకేం వాల్యూ లేదని స్టాక్ ప్రైస్ కూడా చాలా పడిపోయి ఎన్సీఎల్టీకి వెళ్ళి దివాలా తీసే స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఆ కంపెనీల్ని వేరే వాళ్ళు కొని మొత్తం ఈక్విటీని జీరో చేసేస్తారు. అంటే అప్పటి వరకు స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళ వాల్యూని జీరో చేసేస్తారు అండ్ అప్పటి నుంచి మార్కెట్ లో లిస్ట్ అయింటాయి అవి చాలా కంపెనీస్. అలా కొత్తగా కొన్న వాళ్ళు ఏదో ఒక ప్లాన్స్ తోనే కదా చేస్తారు, అట్లీస్ట్ సమ్ వాల్యూని అయితే ఇలాంటి కంపెనీస్ కి క్రియేట్ చేస్తుంటారు, ఎన్సీఎల్టీకి వెళ్ళిన వాటికి క్రియేట్ చేస్తుంటారు. ఇలా మేనేజ్మెంట్ లో ఒక బిగ్ షిఫ్ట్ వస్తున్న కంపెనీస్ లో కూడా ప్రాపర్ గా ట్రాక్ చేసి వాలిడేట్ చేసుకోగలుగుతుంటే ఇవి చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ అరౌండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ డీల్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఇదొకటే కాదు, నిన్న గోపాల్ స్నాక్స్ కానీ ఇతర స్నాక్స్ కి సంబంధించిన స్టాక్స్ కూడా నిన్నటి డే లో పెరిగాయి. నెక్స్ట్ నువామా వెల్త్ గురించి మాట్లాడుకోవాలి. ఎడిల్ వైజెస్ వాళ్ళకి ఈ కంపెనీలో నియర్లీ 13.5% దగ్గరగా వాటా ఉంది, అందులో నియర్లీ 6.5% వాటా దగ్గరగా బ్లాక్ డీల్ లో సెల్ చేస్తున్నట్టు, దానికి వాళ్ళు పెట్టుకుంటున్న ప్రైస్ 6,455 rupees. ఇవాళ యాక్చువల్లీ సెల్ చేశారు, 5% డిస్కౌంట్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే. బట్ ఇదంతా బ్లాక్ విండోలోనే కంప్లీట్ అయిపోయింది విత్ స్ట్రాంగ్ డిమాండ్. సో ఎప్పుడైనా ఒక కంపెనీ రిలేటెడ్ గా బ్లాక్ డీల్ అది కూడా బ్లాక్ విండోలో కంప్లీట్ అయిపోతూ స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తూ ఉండడం, ఓకే బిగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఇంత ఇంట్రెస్ట్ ఉందా కంపెనీ రిలేటెడ్ గానే ఒక సెంటిమెంట్ ని పాజిటివ్ గా మార్కెట్ లో తీసుకువెళ్తుంది. కాబట్టి ఇలాంటి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటున్న బ్లాక్ డీల్స్ కి మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. 13.5% ఉంది అనుకున్నామా, అందులో నియర్లీ 6.5 అమ్మేశారు, రిమైనింగ్ పర్సెంట్ వాటాకి 75 days లాకిన్ ఉంది, 75 days తర్వాత వాళ్ళు అమ్మాలంటే అమ్ముకోవచ్చు. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2 orders వచ్చాయి, నిన్న మార్కెట్ క్లోజ్ అయినప్పుడు వచ్చిన ఒక ఆర్డర్, మార్కెట్ టైమ్ లో వచ్చిన ఇంకొక ఆర్డర్. మార్కెట్ టైమ్ లో వచ్చింది అయితే అదాని పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి, రైల్వే ఆపరేషన్ సెట్ ధర్మా పోర్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి 100 crores విలువ చేసే ఆర్డర్ అదాని పోర్ట్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోర్ వచ్చిన ఆర్డర్ అయితే ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ కి ఇంకొక కంపెనీ కలిసి ఫామ్ చేసిన జాయింట్ వెంచర్ కి 87.58 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని, అందులో రైట్స్ వాళ్ళ షేర్ ప్రకారం 43 crore దగ్గరగా రైట్స్ వాళ్ళకి ఈ ఆర్డర్ లో షేర్ ఉంటుందని. ఇది RS1 ట్రైన్స్ రిలేటెడ్ గా రెట్రోఫిట్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి రబ్బిస్తున్న టెండర్ ఆర్డర్ అనేలా రైట్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఆర్డర్ ని 3 years లో కంప్లీట్ చేస్తారనేలా రైట్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మహారాష్ట్రకు సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 156 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ BASF గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నియర్లీ 6 segments ఉంటాయి, అగ్రికల్చర్ సొల్యూషన్, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ కేర్ అండ్ కెమికల్స్. ఈ BASF గ్రూప్ అనేది లార్జ్ గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీ, వీళ్ళకి సంబంధించిన పేరెంట్ కంపెనీ జర్మనీలో ఉంటుంది. వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చేంజెస్ అండ్ కొత్త కంపెనీస్ ని ఫామ్ చేయడం, IPOs గా తీసుకురావడం గ్లోబల్ గా చేస్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్ ప్రకారం BASF కి సంబంధించిన కోటింగ్ బిజినెస్ ఉంది కదా,
దాని బిఏఎస్ఎఫ్ ఇండియా కోటింగ్స్ అనే పేరుతో సపరేట్ గా తీసుకొచ్చి ఎండ్ ఆఫ్ ద 2024 లోపు మార్కెట్ లో లిస్ట్ చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్, వీళ్ళ జర్మనీకి సంబంధించిన కంపెనీ వాళ్ళ గ్లోబల్ అగ్రికల్చర్ సొల్యూషన్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఐపీఓని తీసుకురావాలని ప్రయత్నిస్తుందని, దీనికి ఇండియన్ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ గురించి కూడా కమింగ్ టైమ్స్ లో ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్, వీళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ని మారుస్తూ, అంటే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ గా తీసుకొస్తూ, డీమర్జ్ చేస్తూ, ఐపీఓస్ గా తీసుకొస్తూ, క్యాపిటల్ అలొకేషన్ రిలేటెడ్ గా కూడా పేరెంట్ కంపెనీ ఫోకస్ చేస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ మనకి బజ్ లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తంగమాయల్ జ్యువెలరీ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ స్టాక్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా లాస్ట్ 1 మంత్ 23-24% పెరిగింది, 6 మంత్స్ లో 90% అబౌ పెరిగింది. ఇంత పెరిగిన తర్వాత కూడా వీళ్ళు 600 crores పెట్టి రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బులు రేస్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. రైట్స్ ఇష్యూ అంటే షేర్ హోల్డర్స్ కి ఉన్న స్టాక్ ప్రైస్ నుంచి తక్కువ స్టాక్ ప్రైస్ లో స్టాక్స్ కొనుక్కునే అవకాశాన్ని ఇవ్వడం. కమింగ్ టైమ్స్ లో ఫెస్టివ్ సీజన్ స్ట్రాంగ్ గా ఉండి గోల్డ్ కూడా బాగా పెరుగుతుంటే, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ గోల్డ్ స్టాక్స్ గురించి చెప్తున్నప్పుడు చెప్పాను, టైటాన్ ఇతర పెద్ద పెద్ద కంపెనీస్ గోల్డ్ ని 100% హెడ్జ్ చేస్తాయి, కానీ చిన్న చిన్న కంపెనీస్ గోల్డ్ ని 100% హెడ్జ్ చెయ్యవు. దీని మార్కెట్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 6,500-6,600 crores ఉంటుంది కాబట్టి, ఒక చిన్న కంపెనీ కాబట్టి వీళ్ళు గోల్డ్ ని కంప్లీట్ గా హెడ్జ్ చేయరు. దీంతో ఏమాత్రం గోల్డ్ పెరుగుతున్నా అది కూడా వీళ్ళకి లాభమే. రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ వన్ డైరెక్షనల్ గా పెరుగుతూ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంది కదా, ఇది వీళ్ళకి అడ్వాంటేజ్. కమింగ్ టైమ్స్ లో ఫెస్టివ్ డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా వీళ్ళకి వాల్యూని యాడ్ చేస్తుంది కాబట్టి, ఈ టైంలో ఫండ్ రైజ్ చేస్తూ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం, యూజువల్ గా వస్తున్న డబ్బుల్ని బిజినెస్ కి ఖర్చు పెడతారని మార్కెట్ అనుకుంటుంది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ September 30 సెబీ బోర్డ్ మీటింగ్ ఉంది. ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా రీసెంట్ గా ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు కదా, ఇండియన్ రీటైల్ ట్రేడర్స్ ఎక్కువగా లాస్ అవుతున్నారని. దాని రిలేటెడ్ గా డిసిషన్స్, గతంలో చెప్పినట్టు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చి రీటైలర్స్ ఒక యాక్టివిటీని తగ్గించాలనే ప్రయత్నం సెబీ వాళ్ళు September 30 డిస్కస్ చేయబోతున్నారనేలా, ఈ మీటింగ్ లో ఇదే ప్రైమరీగా ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ కాంట్రాక్ట్ వాల్యూని 20-30 lakhs చేసే డెసిషన్ కానీ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ రీటైలర్స్, లోయర్ క్యాపిటల్ తో ఉండే రీటైలర్స్ డెఫినెట్లీ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ నుంచి అయితే పక్కకు వెళ్తారు. మేబీ ఇది ఒక బిగ్ డెసిషన్ కూడా అవ్వచ్చు ఎఫ్ఎన్ఓ స్పేస్ రిలేటెడ్ గా September 30. దీని రిలేటెడ్ గా మనకు ఒక ఫైనల్ క్లారిఫికేషన్ రావచ్చు. నెక్స్ట్ SBI కార్డ్, వీళ్ళు వీళ్ళ క్రెడిట్ కార్డ్ బిజినెస్ డేటాను పబ్లిష్ చేస్తున్నారు. అదేమంత ఇంట్రెస్టింగ్ గా లేదు. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 18 basis points దగ్గర వీళ్ళ మార్కెట్ షేర్ పెరిగిన, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 3% డ్రాప్ అయింది. దీంతో వీళ్ళ మార్కెట్ షేర్ 15.7% దగ్గరగా ఉంది. యూజువల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూస్తాం, 3% డ్రాప్ అవడం అయితే అంత మంచి థింగ్ అయితే కాదు. సో ఓవరాల్ ఇండస్ట్రీ యావరేజ్ కంటే SBI కార్డ్స్ కొంత బిలోనే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ భారీగా పెరిగాయి కదా, ఇంక్లూడింగ్ ఈ షుగర్ స్టాక్స్ కి ఇథనాల్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ ని సప్లై చేసే ప్రాజ్ రిలేటెడ్ గా కూడా. ఎందుకు ఇంత గెయిన్? ఇక్కడ మీరు స్క్రీన్ ముందు గమనించవచ్చు, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ మినిస్ట్రీ రిలేటెడ్ గా ఉంటున్న జోషి గారు ఇథనాల్ రిలేటెడ్ గా ప్రైజెస్ పెరగడానికి ఛాన్స్ ఉందని, అండ్ ఈవెన్ షుగర్ రిలేటెడ్ గా మినిమం సెల్లింగ్ ప్రైస్ కూడా, MSP కూడా పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇథనాల్ రిలేటెడ్ గా ఫుడ్ మినిస్ట్రీ చేతిలో ఉండదు, పెట్రోలియం మినిస్ట్రీ చేతిలో ఉంది. తనకుంటున్న అప్డేట్స్ ప్రకారం పెట్రోలియం మినిస్ట్రీ అయితే థింక్ చేస్తుందని ఇథనాల్ ప్రైజెస్ పెంచడానికి, అండ్ మినిమం సెల్లింగ్ ప్రైస్ కూడా పెంచడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని. అండ్ ఈవెన్ మంచి డిమాండ్ ఉంది, క్రాప్ ఈల్డ్ కూడా బాగుంది కాబట్టి ఈసారి షుగర్ రిలేటెడ్ గా మంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్న షుగర్ కంపెనీస్ లాభం ఉంటుంది. అండ్ వాటి రిలేటెడ్ గా ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఇలా కూడా అప్డేట్స్ వస్తూ ఉండడం. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ అనేవి కూడా ఒక్కసారిగా పెరిగాయి. బట్ ఒక్కసారి ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే, షుగర్ మినిమం సెల్లింగ్ ప్రైస్ పెంచడం కారణంగా ఏదైనా షుగర్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉందా అని చూస్తే, మినిమం సెల్లింగ్ ప్రైస్ లాస్ట్ టైం గవర్నమెంట్ పెంచింది February 2019 లో 31 rupees పర్ కేజీకి చేశారు. ఇప్పుడుంటున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అది 39 rupees 14 paise కి చేస్తారని. నిజంగా అక్కడికి చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద షుగర్ వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నది అదే ప్రైస్ దగ్గర. సో మినిమం సెల్లింగ్ ప్రైస్ పెంచడం కారణంగా షుగర్ కంపెనీస్ కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? లేదు. కానీ ఇథనాల్ ప్రైస్ ని పెంచడం ద్వారా మాత్రం క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ టైం ఇథనాల్ ప్రైస్ ని పెంచింది 2022-23 లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచుతారన్నారు కానీ ఎప్పుడు పెంచలేదు. కానీ ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇథనాల్ ప్రైజెస్ ని పెంచాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉండడం, డెఫినెట్లీ ఇథనాల్ ని తయారు చేస్తున్న షుగర్ కంపెనీస్ కి అండ్ ఇథనాల్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్న రాజ్ వాళ్ళకు కూడా ఇది అడ్వాంటేజ్ ఇస్తుంది. అండ్ యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్స్, బై March 2026 20% బ్లెండింగ్, ఇథనాల్ బ్లెండింగ్ కంప్లీట్ చేస్తారని ఇలా, ఇంకా చెప్పాలంటే దాన్ని ఇంకా పెంచడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని ఇలా స్పెక్యులేషన్స్ వస్తుండడం కూడా ఎంటైర్ ఇథనాల్ రిలేటెడ్ ఉంటున్న స్పేస్ కి బజ్ నెలకొంటుందని ఇలా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలి, కొంచెం ఇంపార్టెంట్ గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. యుఎస్ ఎఫ్డే వాళ్ళ దగ్గర నుంచి BMS వాళ్ళకి స్క్రిజోఫీనియా డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే దొరికింది. ఈ BMS ఫార్మా వాళ్ళకి యుఎస్ ఎఫ్డే దగ్గర నుంచి స్క్రిజోఫీనియా డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ దొరికితే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కి ఏంటి అడ్వాంటేజ్? బికాస్ న్యూలాండ్ ల్యాబ్ వాళ్ళకి ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా ఏ
ఏపీఐని సప్లై చేస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువ బిజినెస్ ఉండే డ్రగ్గే. ఆల్మోస్ట్ $2.5 billion ఆఫ్ సేల్స్ బై 2030 లోపు ఈ డ్రగ్ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మేనేజ్మెంట్ అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో కొంచెం ఎక్కువ బిజినెస్ జరిగే డ్రగ్గే. అండ్ దీనికి న్యూల్యాండ్ వాళ్ళే ఏపీఐ సప్లయర్ గా ఉన్నారు. బట్ మనం వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే కేవలం న్యూల్యాండ్ వాళ్ళే దీనికి ఏపీఐని సప్లై చేస్తారా, ఆర్ వీళ్ళు వన్ ఆఫ్ ద ప్లేయర్ ఏపీఐ సప్లైలో ఓన్లీ వీళ్ళే సప్లై చేస్తారంటే మాత్రం అది ఆబ్వియస్లీ న్యూల్యాండ్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ ని కమింగ్ టైమ్స్ లో డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ జీ మీడియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ సమావేశంలో ఫండ్ రైజింగ్ గురించి డిస్కషన్ చేస్తారు, డిసిషన్ తీసుకుంటారనే ఇలా అప్డేట్స్ మనకి ప్రీవియస్ గానే ఉన్నాయి కదా. అప్పుడు స్టాక్ పెరిగింది, ఇప్పుడు కూడా 200 crore ఫండ్ రైజింగ్ కి త్రూ వారెంట్స్ ద్వారా బోర్డ్ యాక్సెప్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఎస్జేవిఎన్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్జేవిఎన్ వాళ్ళు 2 MOUs ని మహారాష్ట్ర గవర్నమెంట్ తో కుదుర్చుకున్నారు. ఇది పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా 8100 MW పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అండ్ 505 MW ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఎస్జేవిఎన్ వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు, ఇందులో భాగంగా 48,000 crore ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, దీంతో నియర్లీ 8,400 జాబ్స్ క్రియేట్ అవుతాయనేలా ఎస్జేవిఎన్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే కనిపిస్తుంది. ఈ September 30 నుంచి అమలవ్వాల్సిన T+0 సెటిల్మెంట్ ని డిఫర్ చేస్తున్నట్టు, ఫర్దర్ నోటీస్ వచ్చేంత వరకు కూడా ఇది అమలు అవ్వదనేలా ఎన్ఎస్సి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఈ T+0 రోలింగ్ సెటిల్మెంట్ అంటే ఏంటి? T+1 అంటే ఇవాళ మీరు స్టాక్స్ ని కొన్నారు, స్టాక్స్ ని అమ్మినా, దాని రిలేటెడ్ గా కంప్లీట్ సెటిల్మెంట్, స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ కి రావడమా, డబ్బులు కంప్లీట్ గా మీ డిమాట్ అకౌంట్ కి రావడమా, విత్డ్రాల్ చేసుకునేలా 1 day పడుతుంది. ప్రెసెంట్ T+1 సైకిల్ లో ఉన్నాం మనం. ఇది ఇంట్రొడ్యూస్ చేసింది 2001 లో, ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసింది January 2023 లో. కానీ అలా 1 day కూడా వెయిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అదే పాయింట్ లోనే స్టాక్స్ ని కొంటున్నా అమ్ముతున్నా ఇమీడియట్ సెటిల్మెంట్, అదే రోజు సెటిల్మెంట్, అదే ఎండ్ అయ్యే లోపే కంప్లీట్ గా జరగాలనేలా సెబి వాళ్ళు T+0 రోలింగ్ సెటిల్మెంట్ సైకిల్ ని తీసుకొచ్చారు. మేబీ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా ఇది September 30 నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, బట్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎక్స్చేంజెస్ కి ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే ఈ సాటర్డే అంటే September 28 న మాక్ ట్రేడింగ్ అయితే ఉంటుంది. 12 నుంచి 1 PM వరకు మాక్ ట్రేడింగ్ సెషన్ సాటర్డే న జరుగుతుందని. ఇది మాక్ ట్రేడింగ్ అంటే రియల్ ట్రేడింగ్ కాదు, మీరు ఏది కొన్నా ఏదమ్మినా అదే మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. బోత్ స్టాక్స్ అండ్ FNO రిలేటెడ్ గా September 28 సాటర్డేనా 12 PM నుంచి 1 PM అంటే మధ్యాహ్నం ఒక 1 hour పాటు మాక్ ట్రేడింగ్ జరుగుతుందని. లైవ్ ట్రేడింగ్ మాత్రం మండే అండ్ ట్యూస్డే అంటే September 30 అండ్ October 1 నా డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి ఎన్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ September 28 న మాక్ ట్రేడింగ్ లైక్ ఒక డెమో ట్రేడింగ్ ఉందన్న విషయాన్ని, 1 hour పాటు ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కి మంచి రోజులు రాబోతున్నాయా? మేబీ ప్రాబబుల్ అలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా రేపు ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఉంటుంది అనేలా భవిష్ అగర్వాల్ ఈ కంపెనీని నడుపుతున్న వ్యక్తి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఒక 2 గంటల క్రితం ఒక ఇంట్రెస్టింగ్ సర్వీస్ ని అయితే తీసుకొచ్చారు. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ కి హైపర్ సర్వీస్ ని ఇవాల్టి నుంచి లాంచ్ చేస్తున్నట్టు, ఇందులో భాగంగా వీళ్ళ సర్వీస్ సెంటర్స్ ని స్ట్రాంగ్ గా పెంచుకుంటూ ఈ బై డిసెంబర్ నాటికి వీళ్ళ కంపెనీకి సంబంధించిన సర్వీస్ నెట్వర్క్ ని 1,000 సెంటర్స్ కి తీసుకువెళ్తారని, ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి పెంచుతారని, అండ్ ఆల్మోస్ట్ 1 lakh థర్డ్ పార్టీ మెకానిక్స్ ని ట్రైన్ చేసి బై ఎండ్ ఆఫ్ 2025 డిసెంబర్ కి ఇండియాని ఈవీ రెడీ చేస్తారని. ఒకవేళ సర్వీస్ కి వెహికల్ నిచ్చి అది డిలే అవుతుంటే బ్యాకప్ గా వీళ్ళ S1 స్కూటర్ ని ఇస్తారని, ఒకవేళ కస్టమర్ ఓలా కేర్ ప్లస్ కస్టమర్ అయితే ఫ్రీ ఓలా క్యాబ్ కూపన్స్ కూడా ఇస్తారని, వాళ్ళ సర్వీస్ అయ్యేంత వరకు క్యాబ్స్ ఎన్నైనా వెళ్ళడానికి కూపన్స్ ని కూడా ఇస్తారని, అండ్ కొత్త OS ని కూడా అక్టోబర్ లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు విత్ న్యూ ఫీచర్స్ అనేలా ఓలా ఎలక్ట్రిక్ గురించి అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ ఓలా కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఈ క్విక్ సర్వీస్ గ్యారంటీ ప్రోగ్రామ్ కొంత ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. మీ వెహికల్ నివ్వండి, సర్వీస్ చేస్తాం, 1 day లో కానీ మేము మీకు తిరిగి ఇవ్వలేకపోతే ఇంకా మేము డిలే చేస్తూ ఉంటే బ్యాకప్ గా ఒక S1 స్కూటర్ ని తీసుకెళ్ళండి, దానికి అడిషనల్ గా అదా లేదా ఇదా కాదు దానికి అడిషనల్ గా ఓలా కేర్ ప్లస్ కస్టమర్స్ కి ఓలా క్యాబ్ కూపన్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనే అప్డేట్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీనిపైన ఈ ఓలా స్కూటర్స్ ని వాడుతున్న వాళ్ళే కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మేజర్ ఫార్మాస్యూటికల్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తున్న డ్రగ్స్, కామన్ గా మనం యూస్ చేసే డ్రగ్స్ ఆల్మోస్ట్ 50 drugs రిలేటెడ్ గా సెడెస్కో వాళ్ళు అవి క్వాలిటీగా లేవని, నియర్లీ 53 drug శాంపిల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత సెడెస్కో వాళ్ళు క్వాలిటీగా లేవని మేజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నిటిని అందులో అడ్రస్ చేస్తూ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఫస్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, అలాంటివి ఏం లేవు, మేము మంచి క్వాలిటీగానే డ్రగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నామని. తర్వాత ఆల్కెమ్ ల్యాబ్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మా రిలేటెడ్ గా వస్తున్న మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఏవైతే ఆ లిస్ట్ లో ఉన్నాయో లైక్ అమాక్సిలిన్ అండ్ పొటాషియం క్లావినేట్ మేజర్ యాంటీబయాటిక్ గా మెజారిటీ ఆఫ్ పీపుల్ వాడుతుంటారు చాలా ఇన్ఫెక్షన్స్ కి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి, ఈ డ్రగ్ రిలేటెడ్ గా కూడా ఇష్యూస్ ఉన్నాయని ఎలా సెడేసుకోవాలి చెప్పారు. బట్ అలాంటి ఇష్యూస్ ఏం లేవని, పేషెంట్ సేఫ్టీ మాకు ప్రయారిటీ అని, ఏదైనా ఫేక్ మెడిసిన్స్ ద్వారా
ద్వారా అలా వచ్చింటుందేమో, మాకు ఇప్పుడు మెడిసిన్స్ బ్యాక్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం, ఒకసారి దాన్ని స్కాన్ చేస్తే అది ఎక్కడ మ్యానుఫాక్చర్ అయింది, అది అథెంటిక్ గా కాదా అని కూడా వివరాలను తెలుసుకోవచ్చు అనేలా ఈ మ్యానుఫాక్చరర్స్ దగ్గర నుంచి, ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పవర్ స్టాక్స్ రిలేటెడ్ గా మోర్గాన్ స్టాన్లే వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ వాటి రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అండ్ కొన్ని రిలేటెడ్ గా ఉంటున్న డ్రాబ్యాక్స్ ని కూడా చెప్తున్నారు. అందులో ఫస్ట్ టాటా పవర్ డబుల్ అప్గ్రేడ్ చేశారు. డబుల్ అప్గ్రేడ్ చేసి ప్రీవియస్ ఇచ్చిన 331 టార్గెట్ ని 577 టార్గెట్ కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ రీసెంట్ టైమ్స్ లో టాటా పవర్ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ సైడ్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు కదా. పాస్ట్ తో పోలిస్తే గ్రీన్ ఎనర్జీ సైడ్ సోలార్ రిలేటెడ్ గా కానివ్వండి, పంప్డ్ హైడ్రో సెగ్మెంట్ లో కానివ్వండి, వీటి రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా టాటా పవర్ గ్రో అవుతుండడం ఫర్దర్ వాల్యుయేషన్స్ ని ఇంప్రూవ్ చేస్తుందని టాటా పవర్ కి చెప్తుంటే, టోరెంట్ పవర్ రిలేటెడ్ గా కూడా 2268 రూపీస్ టార్గెట్ ఇస్తూ లీన్ బ్యాలెన్స్ షీట్ ని, ఎక్కువ డెట్ లేకుండా లీన్ బ్యాలెన్స్ షీట్ ని మెయింటైన్ చేస్తూ రెన్యూబుల్ సైడ్ కూడా గ్రోత్ తీసుకురావడానికి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అండ్ కోర్ బిజినెస్ ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారని పాజిటివ్ గా స్టేట్మెంట్ చేశారు. ఎన్టీపీసీ రిలేటెడ్ గా టార్గెట్ ని 496 గా ఇస్తూ ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ట్రాన్సిషన్ థీమ్ లో ఎన్టీపీసీ ఒక స్ట్రాంగ్ ప్లే అని, న్యూక్లియర్ కెపాసిటీ ఎడిషన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఫర్దర్ బిజినెస్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఓవర్ ద లాంగ్ టర్మ్ ఇది ఒక మంచి కంపెనీ అనేలా వాళ్ళ వ్యూస్ అయితే షేర్ చేశారు. వేరే బీహెచ్ఈఎల్ రిలేటెడ్ గా 352 టార్గెట్ ఇస్తూ థర్మల్ రిలేటెడ్ గా ఈ పవర్ కంపెనీస్ కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ని సప్లై చేసేది వీలే కాబట్టి కమింగ్ టైమ్స్ లో విత్ ద రైజింగ్ ఇన్ పవర్ డిమాండ్ బీహెచ్ఈఎల్ కూడా మంచి ఆర్డర్స్ లభిస్తాయని, సుజలాన్ రిలేటెడ్ గా టార్గెట్ 88 గా ఇస్తూ ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ లో 106 దగ్గరగా పెరిగిన సుజలాన్ ఇంకా పెరగడానికే ఛాన్స్ ఉందని, వాళ్ళ ఆర్డర్ బుక్ ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ బ్యాలెన్స్ షీట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆపరేషన్స్ నుంచి క్యాష్ ని జనరేట్ చేసుకుంటున్నారు కాబట్టి స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ తో సుజలాన్ గ్రో అవుతుందని, ఫైనల్ గా పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా 362 టార్గెట్ ఇస్తూ, యాక్చువల్లీ 1% డౌన్ సైడ్ అది ప్రీవియస్ క్లోజ్ తో కంపేర్ చేస్తే ఇది ఒకటే కొంచెం వీక్ గా ఉంది వీళ్ళ టార్గెట్స్ లో. ఆల్రెడీ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ అంతా ఇంక్లూడ్ అయిందని, బట్ కంపెనీ మాత్రం కమింగ్ టైమ్స్ లో ట్రాన్స్మిషన్ థీమ్ రిలేటెడ్ గా బెటర్ గానే పర్ఫామ్ చేస్తుంది కానీ ఎక్కువ కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఉండడం వల్ల ఎర్నింగ్స్ లో స్లో డౌన్ ఉండొచ్చు అనేలా వీళ్ళు అభిప్రాయపడుతూ ఇక్కడ మాత్రం పెద్దగా రేటింగ్ పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా ఇవ్వలేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్సైడ్ 26,250, ఒకవేళ బిలో వస్తుంటే 26,130, ఆ బిలో 26,55. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ గమనించారా డౌన్ సైడ్ కు వస్తూ ప్రీవియస్ గా తీసుకున్న సపోర్ట్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అరైజ్ అయింది. ఇఫ్ ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అవుతుంటే మాత్రం 53,370 ఇంపార్టెంట్ సపోర్ట్, ఇక్కడ నుంచి అప్సైడ్ 54,260 అండ్ అబో 54,460 రేంజ్ అయితే కంటిన్యూస్ గా మార్కెట్ ఒక వన్ డైరెక్షనల్ గా మూవ్ అయి ఇప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రాబబులీ 1 or 2 డేస్ కన్సాలిడేషన్ ని ఫామ్ చేయొచ్చు. బట్ ఎంత టైం కన్సాలిడేట్ అవుతుందో తెలియదు. రీసెంట్ టైమ్స్ లో నేనైతే ఒక 3-4 డేస్ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా 1-2 డేస్ కూడా కన్సాలిడేట్ అవ్వలేదు. సో కాబట్టి ఈసారి కూడా అలానే షార్ప్ గా మళ్ళీ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తే అన్నెసరీగా ట్రాప్ అవుతాం కాబట్టి లెట్స్ వెయిట్. కనీసం ఒక 1-2 వీక్స్ అయినా మార్కెట్ ఒక 600-700 పాయింట్ రేంజ్ తిరుగుతుంది అనుకుంటున్నప్పుడు రేంజ్ ని మనం మాట్లాడుకుందాం. ఆర్ ఎల్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న స్ట్రాంగ్ మూవ్స్ మంత్లీ 1,000 పాయింట్స్ పెరిగిపోతుంటే రేంజ్ ని మాట్లాడుకోవడంలో లాజిక్ అయితే లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.